వెరీ ట్రూ రమ్య గారు. మొత్తానికి అంటే ఒక ఒక బ్యూటిఫుల్ అవార్డ్ సినిమా, రివార్డ్ సినిమా మనం విభజిస్తూ ఉంటాం, బట్ దిస్ సినిమా ఇస్ యాక్చువల్లీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్, ఆ విభజనలకి. అండ్ ఇప్పుడు చూసాం మీరు చాలా ఒక కొత్త అవతారంగా మిమ్మల్ని చూసిన, ప్రపంచం చూసిన రాజమౌళి గారికి RRR పాటకి ఆస్కర్స్ రావడం, విఆర్ సెలబ్రేటింగ్. వాట్ ఇస్ వాట్ యూ వాట్ టు సే? ఆయన అసలు మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడో మ్యాప్ లో వేరే లెవెల్ లో పెట్టేశారు. అసలు రైట్, దానికి వి షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ హిమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీకి చాలా గర్వం, గర్వకారణమయ్యారు రాజమౌళి గారు. అండ్ అఫ్ కోర్స్ నాటు నాటు పాట, అండ్ ఇక్కడ ఇందులో కూడా ఇందాక మీరు చెప్పిన ఈ పాట మనసుల్ని హత్తుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు వారందరూ చూసే సినిమా ఇది, రంగమార్తాండ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో రమ్య, యా చెప్పండి. ఇది నా వంశీ పిక్చర్ అని నేను చెప్పట్లేదు, నేను నటించానని కూడా చెప్పట్లేదు. జనరల్గా నేను ప్రమోషన్స్ ఏ దేనికి దేంట్లో పాల్గొను. మై ఓన్లీ థింగ్ ఇస్ మీకు పిక్చర్ నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి, అంతే. బిగ్ డీల్ యునో. సో ఐఎమ్ నాట్ టూ ఇన్ టూ రండి రండి చూడండి సూపర్ గా ఉంటుంది పిక్చర్, అది కాదు. బట్ ఈ పిక్చర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ హ్యావ్.